హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లీలా, మై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు మనము వేస్ట్ క్లాత్లతో మనము ఇంట్లోనే శారీ ఫాల్ అనేది రెడీ చేసేసుకున్నామండి, చాలా ఈజీగా. సో మనకి ఫస్ట్ అయితే ఫాల్ సైజ్ అయితే చిన్న ఫాల్ అయితే మనకి 4 ఇంచెస్ ఉంటుంది, పెద్ద ఫాల్ అయితే 5.5 ఇంచెస్ ఉంటుంది. సో మీకు ఏ ఫాల్ కావాలో ఆ ఫాల్ని అయితే మీరు ఫస్ట్ మార్జిన్ చేసుకోవాలన్నమాట. నేను మనము ఇప్పుడు చిన్న ఫాల్ కట్ చేసుకుంటున్నాము, 4 ఇంచెస్ ఫాల్ లెంత్ అండి. మనకి చుట్టుపక్కల కట్ చేసుకోసం అంటే మనకి చిన్న కుట్ అనేది వేసుకోవడానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట మార్జిన్స్ స్టిచ్ చేసుకోవడానికి. సో మీరు ఇలాగా ఒక 4 మీటర్స్ అయితే తీసుకోండి, జస్ట్ 4 మీటర్స్ అయితే సరిపోతుందండి శారీ ఫాల్కి. మనము బ్లౌజెస్కి వేస్ట్ బ్లౌజులు ఎక్కడైనా మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదా, వాటితో కూడా తీసుకోవచ్చు. మనం ఏ క్లాత్ అయినా సరే రెఫర్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. శారీ ఫాల్కి బాగానే ఉంటుంది. పాలిస్టర్ క్లాత్ అయినా తీసుకోవచ్చు, కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో మన ఇష్టం, జార్జెట్ ఇవి తప్ప అన్నీ తీసుకోవచ్చు అనమాట, స్టిఫ్గా ఉండేవి. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ని మూడింటిని జాయింట్ చేసుకోవాలన్నమాట. అక్కడ జాయింటింగ్ చేసుకుంటే మనకి ఫాల్ అనేది రెడీ అయిపోతుందండి. మనం రూపాయి ఖర్చు లేకుండా ఆల్రెడీ ఇంట్లో బాగా టైలరింగ్ బిజినెస్ చేసే వాళ్ళైతే చాలా క్లాత్స్ అనేవి మిగులుతూ ఉంటాయి కదా. కొంతమంది చాలా సన్నగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమందికి ఎక్కువ బ్లౌజ్లో పీస్ అనేది ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి క్లాత్ అనేది ఎక్కువగా మిగులుతుంది. సో అలాంటి వాళ్ళకి ఇలా ఈజీగా వేస్ట్ చేసుకోకుండా మనీ ఖర్చు లేకుండా ఈజీగా శారీ ఫాల్ అనేది ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు అన్నమాట. లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మనం అన్నీ అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్స్కి మార్జిన్ చేసుకుంటాము. సో ఈ విధంగా చూడండి, శారీ ఫాల్ అయితే మనం చేసేసుకున్నాం కదా, ఒకసారి ఉల్టా సీగా చెక్ చేసేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మార్జిన్స్కి మనకు జస్ట్ పాదం మందం మీద చిన్న ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని దాని మీద స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. నేను మీకు అంతా చూపించట్లేదండి, జస్ట్ కుట్టేస్తున్నాను అనమాట. సో మనకి వన్ సైడ్ అయిపోయింది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకొక సైడ్ కూడా, ఈ సైడ్ కూడా మనము స్టిచ్ అనేది చేసేసుకోవాలి. అక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్నగా పాదం మందం మీద స్టిచ్ చేసేసుకోండి, రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఇదే ఫాల్తో మనము స్టిచ్చింగ్తో పని లేకుండా ఫాల్ని ఎలా శారీకి కుట్టుకోవాలి అనేది నేను మీకు చూపిస్తానండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనకి శారీ ఫాల్ అయితే రెడీ అయింది. దీన్ని ఫస్ట్ వాటర్లో అయితే కొంచెం సేపు నానబెట్టేసి దాన్ని డ్రై అయ్యేలాగా పెట్టేసుకోండి, ఆరనివ్వండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు కుట్టే పని లేకుండా శారీ ఫాల్ అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.